హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉన్నది వెబ్సైట్లో ఇస్తారు అని వెయిట్ చేస్తున్నాము సో ఇంకా అయితే ఈరోజు మార్నింగ్ ఇస్తారనుకున్నాం కానీ ఇంకా ఇవ్వలేదు సో స్టూడెంట్స్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కొంతమందికి ఎలాగంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా రేషన్ కార్డ్ అప్లోడ్ చేశారు ఎందుకంటే రేషన్ కార్డు కూడా వ్యాలిడే కదా అని సో వాళ్ళకి ఏంటంటే ఫీజు వెంబెస్ట్మెంట్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది కానీ వాళ్ళ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కొంతమంది దగ్గర దగ్గరంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు కానీ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది రేషన్ కార్డు వాళ్ళ దగ్గర ఉంది నేమ్ అంతా కరెక్ట్గా ఉంది సో ఇలాగా వాళ్ళ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికెట్స్ ఉన్నా కొంత ఎర్రర్ వల్ల వాళ్ళ ఫీజు వెంబెస్ట్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అని చూపించడం జరుగుతుంది సో స్టూడెంట్స్ మనకి ఏంటి ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ అంటే మరి ఇంకా రేపిస్తారో మరి ఏంటో తెలీదు సో ఎవరికైతే ఫీజ్ రిఎంబర్స్మెంట్లో ప్రాబ్లం వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళు దగ్గరగా ఉన్న హెచ్ఎల్సి హెల్ప్లైన్ సెంటర్స్కి అప్రోచ్ అవ్వండి సో మిగతా వాళ్ళంటే వెయిట్ చేయొచ్చు నా డేటా నాట్ ఫౌండ్ వచ్చినా అప్డేషన్ టైం పడుతుంది అది ఏమి ఎర్రర్ అది టెక్నికల్ ఎర్రర్ తప్ప ఏ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు సో వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు కానీ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు లేకపోతే క్యాస్ట్ చాలామందికి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎర్రర్ వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఫీజ్ రిమేస్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది సో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిదైతే వ్యాలిడ్ కాదు అని ఇస్తున్నారు సో వ్యాలిడ్ కాదంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఫీజ్ రిమేస్మెంట్ వాళ్ళకి రాదు సో ఖచ్చితంగా అలా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎర్ర వచ్చిన వాళ్ళు దగ్గరగా ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్కి అప్రోచ్ అవ్వండి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు లేదా వాళ్ళకి అక్కడ డైరెక్ట్ యాక్సెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు మీకు ఏదో సొల్యూషన్ చూపించవచ్చు లేదా ఇలాగా పేరెంట్స్ అందరూ హెచ్ఎల్సిన అప్రోచ్ చేస్తే హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా గవర్నమెంట్కి ఇష్యూ తెలిసి మనకి ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తారు మళ్ళీ ఒక ఛాన్స్ ఏమైనా ఇస్తారు ఏంటంటే కొన్ని టూ టూ త్రీ టైమ్స్ ఛాన్స్ ఇస్తున్నారు ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా మళ్ళీ రి అంటున్నారు ఇంకా కామ్ అయిపోతున్నారు సో అందులో ఏం ఎర్ర ఉందో తెలియట్లేదు సో పట్ల పలానా ఎర్రర్ ఏమన్నా చెప్తే లేదా డైరెక్ట్గా సర్టిఫికేట్స్ తీసుకురామంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అసలు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పట్లేదు మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నారు ఏమవుతుందంటే కొంచెం రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎలా అప్డేట్ చేయాలో ఎలా ఏంటో తెలియక వాళ్ళు ఏంటంటే చాలా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ వల్ల ఏమైపోతుందంటే అక్కడ వాళ్ళ నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి లేక ఎర్రర్స్ వస్తున్నాయి సో చాలా ఫీజు రింబెస్ట్మెంట్ కనుక వాళ్ళకి రాకపోతే చాలా నష్టపోయిన వాళ్ళు అవుతారు చాలామంది ఫీజు రింబెస్ట్మెంట్ నమ్ముకునే బీటెక్లో జాయిన్ అవుతున్నారు సో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంది కొంత వీకర్ సెక్షన్స్కి ఒక వరం లాంటిది సో ఈ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల వాళ్ళకి బీటెక్ కల్లా దూరం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమి రావట్లేదు కానీ ఇన్కంలోనే ప్రాబ్లం వస్తుంది సో వాళ్ళు ఖచ్చితంగా తెలిసే లోకల్గా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోండి లేదా ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక మాస్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి జనాల నుంచి ఎక్కువ ఇష్యూస్ వస్తే ఖితంగా మనం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది మన ప్రాబ్లం అక్కడ దాకా తీసుకెళ్ళకపోతే మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు సో ఎంతమందికి ఏదైతే ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా అందరూ వెళ్ళండి మీ ప్రాబ్లమ్స్ మీరు అక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేస్తే దానికి వాళ్ళ సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తారు మీరు నష్టపోకుండా ఉంటారు ఫీజ్ రియంబర్స్మెంట్ కోల్పోకుండా ఉంటారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము సో హెల్ప్లైన్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద లింక్స్ ఇస్తున్నాము సో ఆ లింక్స్ చూసుకుని మీ లోకల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ సెంటర్ అప్రోచ్ అవ్వండి కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్స్ అడ్రస్ లేకపోతే కానీ ఖచ్చితంగా పర్సనల్ అప్రోచ్ అయితే చేసి మీరు నష్టపోకుండా చూడాలి అన్నది మా ఉద్దేశం స్టూడెంట్స్ థ్యాంక్ యూ